బ్రైడల్ స్టూడియో అండ్ అకాడమీ డేస్ అవైలబుల్ లాస్ట్ డే ఫర్ రిజిస్ట్రేషన్ నమస్తే నమస్తే వెల్కమ్ టు టీవీ పాటు ఉన్నారు బీజేపీ ఫైర్ బ్రాండ్ సత్య 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 గారు గారు స్వర్ణ తెలంగాణలో ఎన్నికలకి సంబంధించి అందరూ ఆ ఫైట్ లో పాల్గొనడానికి ఎవరి ఆయుధాల వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు బట్ ఒక నాలుగు బిజెపి వెనక్కి ఉందన్నమాట వాస్తవం ఇప్పటికీ అభ్యర్థులకు సంబంధించి సరైన క్లారిటీ లేదు కానీ ఈ సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్లో రేణుకా చౌదరి గారు ఖచ్చితంగా నాలుగు సీట్లు చౌదరీస్కి ఇవ్వాలి అనే ఒక ప్రతిపాదన పెట్టిన నేపథ్యంలో మీ పార్టీ నుంచి కూడా అటువంటి ఒక వాదన బలంగా వినిపెడుతుంది అని మా వరకు వార్తలు వస్తున్నాయి వాస్తవం ఏంటి సూటుగా చెప్పాలి ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి రైట్ ఎస్ ఎప్పుడూ కూడా బీజేపీలో ఉన్న సత్య చౌదరి అంటే ఎన్న అభిమానం కానీ మీ అభిమానంకి ఎప్పుడు కూడా తల వంచి మీకు ఎప్పుడూ ఉంటాను కాకపోతే నువ్వన్నట్టుగా రెండు నాలుగు అడుగులు కాదు ఒక అడుగు వెనుకకున్నావు మూడు అడుగులు చాలా ముందుకు వచ్చింది బీజేపీ గతంలో చూసుకోండి ఇప్పటికీ కాకపోతే మా ప్రకటనలు కానీ మాకున్నటువంటి ఏదైతే రాజకీయ అనుభవం కానీ భారతీయ జనతా పార్టీ అంటే గల్లీ పార్టీ కాదు ఢిల్లీ పార్టీ అందరికీ తెలుసు నేషనల్ పార్టీ సో ఈ యొక్క పరిస్థితులు ఏంటంటే మేము తీసుకునే మేనిఫెస్టోల్స్ కానీ మా అభ్యర్థులు కానీ మేము ప్రకటించే ప్రతి దాని మీద అన్ని రాష్ట్రాలతోటి కూడుకుని మేము పనిచేసుకుంటూ వెళ్తాం కాబట్టి అందరి అభ్యర్థుల్ని మేము కలుపుకుంటూ వెళ్తాము సో ఈ పరిస్థితులు ఒక అడుగు ఎందుకున్నాం అన్నది కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు మీకు మీడియా వాళ్ళందరికీ తెలుసు ఎందుకంటే గతంలోనే ముందు ముందుగానే మంట చూడండి ముందు పండగ చేసుకున్నట్టుగా కేసీఆర్ గారు ప్రకటన మనం చూసాము కానీ ఈరోజు చూస్తే ఆయన ప్రకటనకు ఆయన చేసే పనులకి తేడా లేదు అసలు పొంతన లేదు అంటే ఆయన ప్రకటనలు చేసేసే వరకు ఏం చేశాడంటే ఉన్నవాళ్ళు ఎవరో జంప్ అవ్వద్దు అయ్యే అవకాశం ఉంటే పోతే పోండి ఉన్నవాళ్ళు ఉంటారు అన్నట్టుగా ముందు ముందునే ఆయన అభ్యర్థులు ప్రకటించేస్తారు క్లారిటీతో ఉన్నది లేండి వాళ్ళు క్లారిటీ అనే దానికంటే అధికారంలో రామన్న బాధ భయం కూడా ఎక్కడో ఉంది వాళ్ళెల్లో ఉంది ఈరోజు ఆ భయానికి సంబంధించి ముందు ముందు ప్రకటనలు అనేది వచ్చింది బయటికి సో అదొకటైతే ఇంకొకటి రేణుక చౌదరి గారు మా అక్క అంటే చాలామందిని నేను పార్టీలకు అతీతంగా ప్రేమిస్తా సో అలాంటి పరిస్థితులు ఈరోజు నలుగురికి ఒక కమ్యూనిటీకి ఇవ్వాలి ఈరోజు సామాన్య వర్గాలను కూడా కలుపుకుని వెళ్ళాలి మనము అదే రకంగా సెక్యులర్ హోటల్స్ కానీ ఈరోజు ఏదైతే ఏపీ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కళ్ళని కలుపుకుని వెళ్ళాలని తను ఒక వినాదం తీసుకొచ్చింది కమ్మ కమ్యూనిటీకి నాలుగు సీట్లు ఇవ్వాలని బీజేపీకి వచ్చేస్తే ఆల్రెడీ మీరు చూస్తున్నారు ఆరేళ్ళ అనుభవం రాజకీయ అనుభవం ఒక చరిష్మ ఒక ఐడెంటిఫై బీజేపీలో బీజేపీకి వచ్చేకొచ్చిన ఐడెంటిఫై కంటే నేను బీజేపీకి రానప్పుడు ఉన్న ఐడెంటిఫైని ఎక్కువగా నేను పార్టీలో పనిచేయగలిగాను సో కాకపోతే ఏంటంటే నేను బయ ఎమ్మెల్యేగా గెలిచి నేను ఏ పనులు చేస్తాను నా ప్రణాళిక ఏంటన్నది మీడియా వాళ్ళందరికీ ఇప్పటికే తెలిసిపోయింది పత్రికలు కానివ్వండి ఛానల్స్ కానివ్వండి తెలియడం మీరే పర్టికులర్ తెలియదు విషయాలు ఇంకేమన్నా ఉన్నాయి అంటే నేను అధిష్టానము ఏ నిర్ణయం తీసుకున్న దాన్ని కట్టుబడి ఉంటా కానీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుని రోజు మహిళలకి ముప్పై మూడు శాతం మేము రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత మా భాజపాకు ఉంది కాబట్టి అందులో చౌదరికి ఒక చెరగని ముద్ర వేయడానికి నాకు వాళ్ళు నా చేయుని ఇచ్చి నన్ను ముందుంచి వాళ్ళని నడిపిస్తారని ఒక ఆలోచన అనే దానికంటే దృఢ సంకల్పంతో నేను పార్టీలో ఉన్నాను ముఖ్యంగా చౌదరి అంటే బీజేపీలో ఒక ఫైర్ బ్రాండ్గా ఉన్నారు ఎప్పటి వరకు మేము అంటే మా వరకు వచ్చినంతవరకు రైట్ ఒక్క రూపాయి ఆశించకుండా పార్టీ నుంచి తన సొంత డబ్బులు లక్షల్లో ఖర్చు పెట్టినట్టుగా కూడా మా దగ్గర వార్తలు తప్పదు అంటే జనరల్ గా పాలిటిక్స్ లోకి ఎందుకు వస్తూ ఉంటారు కాస్త సంపాదించుకుని సెటిల్ అవ్వాలని ఇది వింటున్నాం చేసే పని కూడా ఆల్మోస్ట్ బట్ సత్య గారి విషయంలో అది కొంచెం రివర్స్ లో వింటూ ఉంటాం పార్టీలకు అతీతంగా మీరు అన్నట్టు పార్టీలకు అతీతంగా ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళతో కూడా మంచి సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ అండ్ పార్టీ ఏదైతే డెసిషన్స్ ఉంటే వాటికి కట్టుబడి ఉంటూ తన చేతి డబ్బులు ఇప్పటివరకు ఒక నలభై లక్షలు యాభై లక్షల వరకు ఖర్చు పెట్టారని మేము విన్నాం సో ఎంత చేసినా ఈ రాజకీయాల్లో ఒక్కొక్కసారి పక్కన పెడుతూనే ఉంటారు అటువంటి పరిస్థితి మీకు ఎదురు కాకూడదనే మా ఆశ అందుకోసమే నేను డైరెక్ట్గానే చెప్తున్నాను ఒకవేళ ఇన్ కేస్ అలాంటి సిచ్యువేషన్ వస్తే ఏంటి అప్పుడు కూడా అధిష్టాన నిర్ణయానికి లోబడి కట్టుబడి ఉంటారా ఉంటుందని చెప్తున్నా నా శ్వాస పోయే వరకు భాజపా అదేంటి మీకు బీఆర్ఎస్ నుంచి ఉంది కాదంటారా బీఆర్ఎస్ నుంచి మీకు పిలుపు లేదా బీఆర్ఎస్ నుంచి మా పార్టీలోకి రండి అని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నట్టుగా వార్తలు లేవంటారా మీరు జంపు కాబోతున్నారని కూడా వార్తలు ఉన్నాయి లేదు ఎందుకంటే గతంలో కూడా బిఆర్ఎస్ ఒకటే కాదు ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి మన పుట్టగొడుకుల పుట్టుకొచ్చిన పార్టీలు షర్మిలా గారు కావచ్చు అదేవిధంగా మన కేఏ పాల్ గారు కావచ్చు కేఏ పాల్గారు అయితే సొంతగా ఆయనను ఓన్గా పిలిచి మాట్లాడి ఆయన ఎంతో పెద్ద ఆఫర్ ఇచ్చారు నాకు ఆ రోజు కూడా నేను ఆ విషయం నేను అధిష్టానం ముందుకు తీసుకెళ్ళాను ఢిల్లీ పెద్దల దగ్గర పెట్టాను ఇది పరిస్థితి అని చెప్పాను అంటే ఒక ఒక మహిళగా కాకుండా ఈరోజు ఒక గుర్తింపుతోనే ఒక కళాకారిని పనిచేస్తుంది అన్నప్పుడు అందరి కళ్ళు మా మీద పడడం అన్నది సహజంగా జరిగేది అది ఇప్పుడు నార్మల్ పర్సన్ లేకపోతే ఒక కార్యకర్త ఆ స్థాయికి ఎదిగింది అన్నప్పుడు ఎవరు అంత ఫోకస్ చేయరు ఒక ఇండస్ట్రీ నుంచి ఒక ఆడబిడ్డ వచ్చింది ఈరోజు ఒక మహిళ కష్టపడుతుంది ఒక కళాకారిని తన కెరీర్ని పక్కన పెట్టి పనిచేస్తుంది అన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఐడెంటిఫై చేస్తారు దాంట్లో ఏంటంటే నేను దూకుడుతనం కావచ్చు అందరిని విమర్శించే పద్ధతి కావచ్చు ఒక సిద్ధాంతం ఒక క్రమశిక్షణగా నేను వెళ్తున్నాను కాబట్టి అందరూ మాలాంటి లీడర్షిప్ కావాలనుకుంటారు మాలాంటి ఒక వాక్చాతుర్యం ఉండి ప్రశ్నించగల గొంతు మాకు ఉంది కాబట్టి ఎవరైనా పిలవడం అనేది సహజంగా జరుగుతుంది సో ఆ సందర్భంలో ఏపాల్ పాల్ గారు పిలిచారు అలాగే అన్ని పార్టీల వాళ్ళు పిలవడం జరిగింది నేను అధిష్టానం ముందు పెట్టడం కూడా జరిగింది అది నుంచి మీకు పిలుపు వచ్చిందా లేదా వచ్చింది రైట్ నేను నేను చెప్పుకుంటున్నా ఇప్పుడు పిలుపులు అన్నది సహజమండి మన ఇంట్లో ఒక పెళ్లి చేసుకుంటేనే మనం పడని వాళ్ళని మనకి ఫేవర్గా ఉన్న వాళ్ళని పిలుస్తాము అందరినీ కలుపుకుని వెళ్తాము అట్లాంటిది ఇది రాజకీయము రాజకీయం అన్నప్పుడు ఎట్లా ఉంటుంది ప్రతిపక్షాలను ఎదిరిస్తుందంటే అరే ఇలాంటి లీడర్ మా దాంట్లో ఉంటే మాకు ఇంక ఇంత మా పార్టీ ముందుకెళ్తుంది అని అనుకుంటారు ఇప్పుడు అమ్మ పెట్టకపోతే ఏం చేస్తారు పెద్దమ్మనో చిన్నమ్మనో ఆ తాతమ్మనో మేనత్తనో ఎవరో ఒకళ్ళు వచ్చి పెడతారు ఆకలితోడు ఉంది అని అన్నప్పుడు అది రాజకీయాలు సహజంగా జరిగేది కానీ నేను ఆకలి కోసము ఆరాటం పడడము పదవుల కోసం సత్య సత్యసౌదరికి నాకు తెలిసిన విషయం కాదు ఈరోజు కూడా నేను అధిష్టానం మీద ఒక మంచి ఒపీనియన్తోడు ఉన్నా ఒక మంచి నమ్మకంతో ఉన్నా ఎందుకంటే మాలాంటి వాళ్లకు టికెట్ ఇచ్చి మమ్మల్ని ఈరోజు శాసనసభలకు పంపిస్తే మహిళలకు మీద జరుగుతున్నటువంటి అన్యాయాలు కావచ్చు మహిళలు కోల్పోతున్నటువంటి వాళ్ళ హక్కులు కావచ్చు మేము శాసనసభలు నిలదీయడానికి మాకు ఇంకా ఎక్కువ గొంతు ఉంటుంది ఈరోజు పార్టీ కోసమే నేను ఇంత ఖర్చు పెట్టుకున్నానని మీరే అంటున్నారు మీకు అందరికీ తెలిసిన విషయమే ఒక ఐదేళ్ళు కెరీర్ ఒక రాజకీయ నాయకుడికి ఎంత అవసరమో ఒక మహిళకి ఎంత అవసరమో ఆరేళ్ల కెరీర్ నేను ఇండస్ట్రీని కూడా పక్కన పెట్టి పనిచేశానంటే ఈరోజు ప్రజలకు ఏదో ఒక సేవ చేయాలని ఒక దృక్పథంతో నేను వచ్చాను తప్ప ఆశలు కూడా పెట్టుకోవాలనో అంతస్తులు పెంచుకోవాలనో నేను రాలేదు నేను పార్టీలో ఉన్నది ఏంటంటే ప్రజాస్వామ్యంలో మన వంతు సహాయం చేయాలి మన వంతు సత్యా చౌదరి ఒక సిగ్నేచర్ అన్నది ఉండాలి దానికోసం వచ్చాను కాబట్టి అధిష్టానం తీసుకునే నిర్ణయం నాకు అనుకూలంగా ఉంటుందని నన్ను ఇంకా ప్రజాస్వామ్యంలో ముందుకు తీసుకెళ్లే విధంగా వాళ్ళ ఆలోచన విధానం ఉంటుందని నేనైతే గట్టిగా నమ్ముతున్నా బండి సంజయ్ గారిని ఆ పదవి నుంచి పక్కన పెట్టిన తర్వాత బీజేపీ గ్రాఫ్ తెలంగాణలో తగ్గిందన్నమాట అయితే వాస్తవం మీరు ఒప్పుకుని తీరాల్సిందే అయితే మొన్నటి మొన్న ఏదో కంటి తుడుపు చర్యల్లో భాగంగా ఏవో పదవులు కట్టబెట్టారు ఆ టైంలో కూడా చౌదరి గారిని ఎవ్వరూ గుర్తించలేదు అన్నమాట వాస్తవం ఈ ఈ ఈ ఎపిసోడ్ తర్వాత అసంతృప్తులు అందరూ కలిపి ఏవో మీటింగ్స్ పెట్టుకుంటున్నారట ఆ మీటింగ్ సారాంశం ఏంటి ఏంటి సార్ నేను మేము ఏం చేద్దాం అనుకుంటున్నాను అసలు జర్నలిస్ట్లు అండి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది కరెక్టే అంటే మేము అసంతృప్తులు అందరూ మీటింగ్ అని కాదు యాక్చువల్లీ ఏంటంటే ఏదైతే దేవి నవరాత్రులు దాండియా ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక మీటింగ్ అన్న జరిగింది అది రాజకీయ మీటింగ్ కాదు యాక్చువల్గా దాన్ని రాజకీయ రంగు పులమాలని చూశారు మన మీడియా వాళ్ళందరూ కాకపోతే కాదు ఒక దాండియా ప్రోగ్రామ్కి దాన్ని నాకు ఇన్వైట్ చేయడం జరిగింది అక్కడ పార్టీ వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు ప్రతిపక్షాల వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు దసరా నవరాత్రులు షరణ నవరాత్రులు అందరూ కూడా వస్తారు పార్టిసిపేషన్ చేస్తారు కాబట్టి అప్పుడు అనుకోకుండా కొంతమంది మేము అక్కడ ఉన్నాము సో ఒకళ్ళ బాధలు ఒకళ్ళకి చెప్పుకోవడం జరిగింది అంతే తప్ప వేరే ఏం లేదు కాకపోతే ఏంటంటే మీరు ప్రతిసారి ఏంటంటారంటే గోరు చుట్టు మీద పోటులాగా ఏమీ లేనిదని గుడ్డికి ఈకలు పీగదాం అన్నట్టుగా మీరు అంటున్నారు బండి సంజయ్ గారిని పక్కన పెట్టడం కాదు స్వర్ణ స్టార్టింగ్ నుంచి నేను చెప్పేది ఒకటే ఒక నేను ఒకటే వినాది నేను ఏం చేస్తున్నానంటే మూడేళ్ళ తనేది అధ్యక్షుడు పదవి ఆ కాలం ముగిసింది కాబట్టి తనని తప్పించారు తనని పంపించారు పదవి అయిపోతే ఎవరైనా ఇప్పుడు ఐదేళ్ళు ఎమ్మెల్యే నేను గెలిచాక ఎమ్మెల్యే పదవి అయిపోయి కూడా నేను ఎమ్మెల్యే అవుతానా మాజీ అవుతాం కానీ సో నేను అదే చెప్తున్నా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏంటంటే ఎవరికైనా ఒక పదవి ఇచ్చినప్పుడు ఆ పదవి కాలం ముగిసిపోతే దాన్ని రీప్లేస్మెంట్ చేయడానికి ఉంటుంది వేరే వాళ్ళని ఆ పదవిలోకి రావడం అన్నది చిన్న కార్యకర్త నుంచి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు మన దేశానికి ప్రధాని అయ్యారు అట్లాంటిదప్పుడు ఇంకెవన్న నాయకత్వం అన్నది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది కానీ సిద్ధాంతాలు మారవు మనిషికిచ్చే గౌరవం మారదు మనిషికి ఇచ్చే గుర్తింపు మారదు ఈరోజు ఆ గుర్తింపుతోటి నేషనల్ లవ్ని ఆయన నేషనల్ ఎగ్జిక్యూటివ్ నెంబర్గా చేశారు ఓకే సో ఒకటి గ్రాఫ్ అన్నది ఎప్పుడు కూడా పడలేదు సు ఇప్పుడు అరవై ఏళ్ళు అరవై ఐదేళ్ళు నిండు నిండుతున్నటువంటి మన లక్ష్మణ్ గారి స్పీచ్ మనం వింటే ఆయన మాట్లాడుతుంటే మేమే షాక్ అవుతున్నాం ఇప్పుడు అని స్పీచ్ ఈ ఏజ్లో అని అంత గట్టిగా మాట్లాడి అంత సబ్జెక్ట్ పెట్టుకుని అంత జోషిని తీసుకురాలంటే ఆ వాయిస్ వాళ్ళకి ఒకనొక స్టేజ్కి వెళ్ళాక మాట్లాడలేరు వాయిస్ రాదు కానీ ఇప్పటికీ కూడా అని ఏ సభలోకి వెళ్ళినా కూడా ఆ వాయిస్ కానీ అని మాట్లాడే విధానం కానీ అంటే ఒక రేంజ్లో ఉంది అంటే ఒక్కటి నేను చెప్పేది ఏంటంటే వాయిస్కి పరిమితం లేదు ఇక్కడ చరిష్మకి పరిమితం లేదు ప్రజాస్వామ్యం ఇది రైట్ సో ఇప్పటి వరకు మనం ఒక వర్షన్ మాట్లాడుకున్నాం ఇప్పుడు పాజిటివ్ వర్షన్ మాట్లాడుతాను మీకు సంబంధించి మీరు కిషన్ రెడ్డి గారికి సొంత ఇంట్లో మనిషి రైట్ హ్యాండ్ సొంత చెల్లెల మాదిరి అని కూడా టాక్ ఉంది సో అంత పెద్ద సపోర్ట్ ఉన్నా కూడా మన కాస్త పాజిటివ్ వైబ్స్ రైట్ కరెక్ట్ నిజమేనా సొంత చెల్లెల లెక్క మీరు అంటే నాకు అన్నయ్య గురించి మాట్లాడాలంటే మీకు ఒక రోజంతా టైం ఇవ్వాలి నేను ఎందుకంటే అన్నయ్య చాలా ప్రేమగా చూస్తాడు వదిన కావ్య వదిన కానీ అంటే నేను ఏ అకేషన్కి వెళ్ళినా అయినా స్వామి మా స్వాములకి భిక్ష పెట్టినప్పుడు అయ్యప్ప భజనలు చేసినప్పుడు కానీ వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా అది పసు బొట్టు కార్యక్రమం కానీ ఏది ఉన్నా కూడా కావ్య గారు వెంబడి వెంబడి నేను ఉంటా నేను పార్టీకి అతీతంగా నేను వాళ్ళ ఇంట్లో పనిచేస్తా అనే కోసం నేను ఉంటా నేను ఈరోజు కూడా చెప్తున్నా భారతీయ జనతా పార్టీ నేను కండువా వేసుకున్న రోజు నుంచి ఈ క్షణం వరకు నేను మా అన్నయ్యని ఒకటి చూడాలని ఒక లక్ష్యం పెట్టుకున్నా నేను అది మీ అందరికీ త్వరలోనే చెప్పబోతానేమో ఈరోజు నేను ఒక దారుణంగా మాట్లాడుతున్నాను ఒక దర్భంగా మాట్లాడుతున్నాను తలెత్తుకుని అంటే నాకు నా అన్నయ్య కిషన్ రెడ్డి గారు నాకు ఉన్నారు కాబట్టి నా గురువు నా దైవం నాకు రాజకీయ భిక్ష పెట్టిన నా రాజకీయ గురువు లక్ష్మణ్ గారు ఎందుకంటే స్వర్ణ రాజకీయాల్లో ఒక ఆడపిల్ల వచ్చి పని చేయడము ఆరేళ్ళు ఒకటే పార్టీ నమ్ముకొని బాధలు పడ్డాను అంత ఈజీ కాదు అంత ఈజీ కాదు ఎందుకంటే వాళ్ళు ఉంటారు మనల్ని ఏడిపించే వాళ్ళు ఉంటారు టార్చర్ పెట్టేవాళ్ళు కానీ ఈరోజు నాకు అదంతా కూడా నేను అన్నయ్య ఉన్నా కూడా నేను అనుభవించానంటే మా అన్నయ్య ఉన్నాడని ఒక దారుణం నాకు కిషన్ రెడ్డి అన్నయ్య నేను సొంత చెల్లెల కంటే ఎక్కువగా నన్ను చూస్తాడు నాతో మాట్లాడతాడు అన్నయ్య ఎప్పుడు వెళ్ళినా కూడా తినమ్మా చాయ్ తాగమనీ కానీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కానీ కలిసే మేము ఓన్ చేస్తాం కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తాం అన్ని వెహికల్లో వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే నేను ఎక్కడ కూడా అన్నయ్య కోసమే నేను అన్నయ్యతో చాలా సందర్భాల్లో మాట్లాడాను మీకు పెద్ద భరోసా కూడా ఇచ్చారు ఏదో విషయంలో ప్రామిస్ కూడా చేశారంటూ కూడా వార్తలు ఉన్నాయి చెప్తా తొందరలో చెప్తా ప్రామిస్ అంటే ఏం లేదు పార్టీలో నేనైతే అన్నయ్య కోసమే ఉంటున్నా అన్నయ్య ఎజెండాతో అన్నయ్య నాకు ఇచ్చే అస్వేచ్ఛ కానీ అన్నయ్య నాకు ఇచ్చిన భరోసా గురించి కానీ అన్నయ్య కష్టపడ్డ తత్వం కానీ ఈ రోజుకి నాకు అవన్నీ నచ్చినందుకే నేను పార్టీలు ఇంకా పనిచేస్తున్నాను రైట్ సత్య చౌదరి అని అంటే ఇండస్ట్రీలో ఒక సమస్య వచ్చినప్పుడు తన వాయిస్ కూడా వినిపించి అంటే చాలామంది లాగా సైలెంట్గా ఉండిపోకుండా తన వాయిస్ వినిపించి అలానే పార్టీకి సంబంధించి ఉన్నప్పుడు కూడా ఒక ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకుంది దాని అర్థం ఎక్కడ సమస్య ఉన్న గమ్మును ఉండకుండా తన వాయిస్ వినిపించి న్యాయం వైపు నిలబడి ఫైట్ చేస్తారు కాబట్టి సత్య చౌదరికి ఒక మంచి పేరు ఉంది రైట్ అందుకోసమే ఇలాంటి వాళ్ళకి మాట్లాడే వాళ్ళకి ప్రజల తరపు నుంచి వెళితే చట్టసభల్లో మనకి కావాల్సిన హక్కులు మనకి కావాల్సిన గౌరవం దక్కుతుంది ఇప్పుడు అందరూ వెళ్ళి చట్టసభల్లో మాట్లాడలేము ఎవరో ఒక ప్రతినిధి ఎంచుకుని వాళ్ళ త్రూ మాట్లాడుతూ ఉంటాం కాబట్టి సో అలా మాట్లాడే ధైర్యం మీకు ఉంది కాబట్టి స్వభావం మీకు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి స్థానం కావాలి మీరు విన్ అయితే చాలా హ్యాపీ రైట్ హండ్రెడ్ పర్సెంట్ నేను ఎప్పటికీ కూడా నేను ఇప్పటికీ మిర్యాలగూడ ప్రేక్షకులకి కానీ మిరియాలగూడ వాటర్ అందరికి ఒకటే విజ్ఞప్తి ఒక్క అవకాశం ఇస్తే నేనేంటో ప్రూవ్ చేస్తా మీకున్నటువంటి సమస్యలకు అందుబాటులో ఉండే ఏకైక కార్యకర్తగా మీ అందరి కోసం నేను పనిచేస్తాను ఈ దసరా చాలా సంతోషంగా జరుపుకోవాలని మిరియాలి కూడా ప్రేక్షకులందరికీ కూడా విజ్ఞప్తి అలా అలా అలాంటి ఒక మంచి రోజు రావాలని మళ్ళీ మనం సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్